గారు మరో ఉత్తరం చూద్దామండి. కాచిగూడ నుండి చంద్రమౌళి గారు పంపించారు. దస్తదానాలు అంటారు, ఇవి ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. గోభూతిల హిరణ్య ఆజ్య. గో అంటే గోదానం, భూ అంటే భూదానం, తిల అంటే నువ్వుల దానం, హిరణ్య అంటే బంగారం, ఆజ్య అంటే నెయ్యి, గుడ గుడ అంటే బెల్లం, వస్త్రాణి వస్త్రదానం, గోధుమాహ అంటే గోధుమలు, రౌప్యం లవణం, రౌప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు. ఇత్యాహు దశ దానాన్ని కీర్తిత. ఇవి 10 దానాలు. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినైతే ఆ సందర్భంలో సాంవత్సరికాలని సంవత్సరం అయిన తర్వాత చేసే కార్యక్రమం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ దశ దానాల్ని చేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా షష్ఠి పూర్తి లాంటి కార్యక్రమాలు 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి, అప్పుడు కూడా ఈ దశ దానాల్ని చేయొచ్చు. ఇక్కడ మనం చేసే సూచన ఏమిటంటే, బంగారం దానానికి అలాగే వెండి దానానికి తీసుకోవడం కోసం సిద్ధంగా టకటకా పరిగెత్తుకు వచ్చేస్తారు. బంగారం వెండి కదా, అంచేత ఎవరైతే బంగారపు దానాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళని తిలదానాన్ని కూడా జత చేసి, అలాగే వెండి దానం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మరో బెల్లం దానాన్ని కలిపి ఇలా ఇచ్చినట్టయితే, 10 దానాల్ని 5 ఇలా ఇచ్చినట్టయితే, అప్పుడు యథార్థమైనటువంటి జపాన్ని వాళ్ళు ఇంట్లో చేసి మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ధారపోసిన వెళ్ళతారు. సహజంగా దానం అంటే మనం చేసేస్తాం, ప్రతిగ్రహీత అంటే దాన్ని స్వీకరించేవాడు ఉంటారే, ఆయన దానాన్ని పట్టిన దోషాన్ని తొలగించుకోవడానికి కొంత జపాన్ని చేయాలి. ఆయన చేసుకున్న జపం వల్ల ఆయనకి నష్టం లేకుండా ఉండడంతో పాటు దానం ఇచ్చిన మనకి కూడా శ్రేయస్సు కలుగుతుంది ఆయన ఆ విధంగా జపం చేస్తే. కాబట్టి ఆయన జపం చేసే విధంగా ఆయన ప్రవర్తింప చేయాలి అంటే దీనితో పాటు అది కలిపితే నిశ్చయంగా ఆయన జపం చేసుకుంటారు, మనకి మంచిది ఆయనకి మంచిది. కాబట్టి ఈ దశదానాలు షష్ఠి పూర్తి సందర్భంలో ఇట్లాంటి అశుభ కార్యక్రమాల్లో ఇంకా శుభ కార్యక్రమాల్లో కూడా చేసుకోవచ్చు. దీనికి శుభ అశుభ భేదం లేకుండా ఎప్పుడు మానసికమైన ప్రశాంతత కావాలి అని అనిపిస్తుందో శక్తికి మించకుండా యథాశక్తి దానం చేయడం ఉత్తమం.